టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆలయ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయంలో 24వ తేదీ రేపు జరగబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారని టీపీసీసీ మెంబర్ ఆలయ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీఎల్ ఐలే పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్న వాటిపై పోరాటం చేయాలని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు రైతులు, ధరణి పోర్టల్ బాధితులు, రుణమాఫీ జరగని రైతులు, రైతు బీమా, రైతు బంధు రాని బాధితులతో కలిసి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నిరసన ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులు న్యాయం చేసేంత వరకు పోరాటం చేయాలని బీర్ల ఐలి తెలిపారు. రైతులకు బుదిబండగా ఉన్నటువంటి ధరణి పోర్టల్, రైతు సమస్యల మీద రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 24వ తారీఖు ఆలయ నియోజకవర్గంలోని 8 మండలాలు మండల తహసీల్దార్ ఆఫీస్ ముంగట ధరణి రైతులతోటి రైతులతోటి దీక్షా కార్యక్రమం చేపడుతున్నాం. కేసీఆర్ ఏదైతే ధరణి తెచ్చిండో ఆ ధరణి వల్ల ఇవాళ సొంత భూములు కూడా పట్టాదార్ పాస్ బుక్ రాకుండా ధరణిలో పేరు లేకుండా ఇవాళ ఒక కొత్త చట్టం తెచ్చి రైతులకు గుదిబండ చేసింది. కాబట్టి ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్నటువంటి కేసీఆర్ కాలయాపన చేస్తుండు. ధరణి మీద రైతులతోటి రేపు రుణమాఫీ కాని రైతులతోటి పెద్ద ఎత్తున ఎంఆర్ఓ ఆఫీసర్ దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దీనితోటైనా కేసీఆర్ తెచ్చినటువంటి ధరణిని పూర్తిగా వెత్తేయాలి. ఏదైతే నువ్వు మాట ఇచ్చినవో ఏకకాలంలో రుణమాఫీ అన్నావు, ఇంతవరకు 4 సంవత్సరాలు గడుస్తున్నా రుణమాఫీ చేయలేదు, ఇంకా రైతులకు సమస్యలు ఉన్నాయి, ఒడ్ల కొనుగోలు విషయంలో కూడా అలసత్వం ఉంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున రేపు 8 మండలాల్లో తహసీల్దార్ ఆఫీసు ముంగట 11 గంటలకు రైతులతోటి దీక్షా కార్యక్రమం చేపడుతున్నాం. కేసీఆర్ ఇకనైనా ఆయన చేసినటువంటి తప్పులను సరిదిద్దుకొని ఆ ధరణి పోర్టల్ రద్దు చేయాలి, ఏకకాలంలో రుణమాఫీ చేయాలి, రైతులకు సకాలంలో ఒడ్లు కొనాలని చెప్పి ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున రేపు ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు పిలిపిస్తూ రైతులు, కాంగ్రెస్ నాయకులు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం.